हाय फ्रेंड्स वेलकम टू माय चैनल इप्पुडु विविध रकाल मोग्गलु एला मन ब्लौजुल की अंदंगा कुट्टुकोवालो नेनु चूपिस्तानु चूडंडी इला ओक स्क्वेर गा उन्न पीसेस लु अयिते मनं मुंदुगा कट चेसुकोनि पेट्टुकोनि वीटिनि इला मडुचुकोवालंडि टू पीसेस रेंडु कलर्स अयिते चाला अंदंगा कनबडुतायि इला अयिते मनं ఒకదానిపైన ఒకటి అలా పెట్టుకొని చూపించిన విధంగా చూడండి ఎలాగైతే లేదు మీకు పింక్ వచ్చేసేసి వేరే కలర్స్ అయినా ఏదైనా పర్లేదు బ్లౌజ్ కి మ్యాచింగ్ కలర్స్ కదా అలా చూపించిన విధంగా అయితే మడుచుకొని కుట్టాలి लीव्स लागा कनपड़ते चूडंडे चूसारा इला अयिते मनं स्टिचिंग अनेदि चेयालि एक्स्ट्रा पीस अनेदि कट चेसुकोनि इला मनं ఈ సెంటర్ లో అయితే మనం పూస్ అనేది కుట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది చూడండి ఇంకొకటి అయితే చూపిస్తాను అలాగే చూసారుగా ఇలా మనం ఒకటే కలర్స్ ని ఇలా రెండు విధాలుగా మనం కుట్టుకొని బ్లౌజ్ కనేది స్టిచ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇంకొకటి ఏ ఇంకొక వేరే మొగ్గ చూపిస్తాను చూడండి మళ్ళీ అలాగే పీస్ తీసుకోండి పీస్ అనేది మనకి 2.5 అయితే సరిపోతుందండి 2.5 అంగుళాలు స్క్వేర్ గా తీసుకుంటే చాలా నీట్ గా వస్తుంది చూడండి చూపించిన విధంగా మనం ఇలా మడుచుకొని ఈ మొగ్గని మనం చేత్తో సూది దారంతో కుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సూది దారంతోనే స్టిచ్ చేయాలి మనం 3 లేయర్స్ వచ్చేలా చూసుకోవాలి దీనికి చక్కగా సూది దారంతో కుట్టుకొని నీట్ గా వచ్చేలా చూడండి అలాగే ఇంకొకటి చూపిస్తాను ఇది సెకండ్ వన్ లాగే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఇది ఈ బ్లౌజ్ కనేది రౌండ్ నెక్ పెట్టేసుకొని ఇలా లీవ్స్ కి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా అయితే మనం మడుచుకొని ఇని కూడా చేత్తోనే స్టిక్ చేసుకుంటే బాగుంటుంది చక్కగా నీట్ గా అనేది
నిదానంగా చూడండి, స్టిక్ చేసి ఇప్పుడు ఇది సేమ్ అండి, అది ధర్మాకుల్ షీట్ బాల్ అన్నమాట. అది చూసారుగా, అలా క్లాత్లో పెట్టేసేసి మనం దారంతో దాన్ని టైట్గా చుట్టేసేయాలి. దానివల్ల ఏమంటుందంటే రౌండ్ అనేది మనకి మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పూలు మాల కట్టే విధంగా రెండు సార్లు అనేది మనం కనుక అలా తిప్పి దానికి పెడితే కొంచెం టైట్గా బాగా వస్తుంది. చూడండి, ఇంకా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని నీట్గా చూడండి, వైట్ బాల్ని దానికి అటాచ్ చేసి నీట్గా అలాగనక మనం రౌండ్ నెక్ పెట్టేసుకొని కుట్టుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజు. ఇలా అయితే ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.